హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ కిచెన్. మా ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి. ఈరోజు శుక్రవారం లాగు, శుక్రవారం ఉదయం లేగగానే నేను మొత్తం అన్నీ కడుక్కొని శుభ్రంగా ముగ్గులు పెట్టుకుంటాను. లోపడైతే నైటే పెట్టేస్తాను, గ్యాస్ దగ్గర పొయ్యి అన్నీ శుభ్రం చేసి. కానీ కింద వాకిలి అరుగు ఇవన్నీ ఉదయం కడుగుతాను, నీట్గా శుభ్రంగా అందంగా కనిపిస్తుంది మనకి. ఏదో మనసుకి ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది కాబట్టి ఉదయం చేస్తాను ఈ పని అంతా. నేను నీట్గా శుభ్రంగా ఉంటే మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా, అందుకు ఉదయం చేసుకున్నాను. నేను ఎలా చేశానో మీకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది, తెలియని వాళ్ళకి కొంచెం తెలుస్తుంది. కొత్తగా పెళ్ళైన పిల్లలు గట్టా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి తెలుస్తుందని చూపిస్తున్నాను. నేను వాతావరణం చూడండి, మబ్బుగా మంచుగా చాలా చల్లగా ఉంది, అంత కూల్గా ఉందంటే మంచు ఎక్కువ కురుస్తుంది. పొద్దు పొద్దుటే బాగా తెల్లవారుజామునే ఎవరు బయటకు రాకండి, కానీ మంచు చాలా ఉంది. ఆ మంచులో ఓన్లీ మనం ఆ మంచు మంచిది కాదు మనకి, అందుకని కొంచెం క్లిప్ అలా తీసి చూపించాను మీకు కొంచెం, ఎందుకంటే ఇంట్లో ఉండి చేసుకోవచ్చు పిల్లల బాక్సులు అయ్యి ఉంటే, కానీ బయట మంచులో కొంచెం పని చేయడం వల్ల బాగా జలుబులు అయ్యి చేస్తూ ఉంటాయి, అంత గట్టిగా మంచు కురుస్తుంది. అది అయిపోయిన తర్వాత లోనకి వచ్చిన తర్వాత నేను శుభ్రంగా గిన్నెలన్నీ తోమేస్తున్నాను, నైట్ తోమలేదు ఉదయం తోమేసుకుంటున్నాను. నేను సింకులో నుంచుని తోమడం అదంతా తడైపోతుందని మానేసి బయట తోముకుంటున్నాను పక్కనే. శుభ్రంగా అన్నీ నీట్గా వన్ బై వన్ అలా పెట్టుకుంటూ ఉంటే బాగుంటుంది. ఆ రోజు నేను మరుసటి రోజు శనివారం అమావాస వచ్చేస్తుందని నైవేద్యం పెట్టుకోలేదు పండక్కి, అందుకని ఆ రోజు నైవేద్యం అత్తీసరా బూర్లు వేసి దేవుడి దగ్గర అలా పెట్టేశాను. ఎందుకంటే సింపుల్గా అలా పెట్టేసుకున్నాను, కానీ శుక్రవారం కదా ఏదో ఒకటి నైవేద్యం ఉండాలని నేను ఏదో ఒకటి ప్రసాదమో ఏదో ఒకటి అలా చేస్తూ ఉంటాను. శుక్రవారం అంటే మా చాలా ఇష్టం నాకు, ఎంత ఇదున్నా నేను మంచి పూజ మాత్రం అన్ని పువ్వులు కొబ్బరికాయ అన్నీ తెప్పించి చాలా బాగా చేసుకుంటాను, అంత ఇష్టం నా శుక్రవారం అంటేనే. కానీ ఆ రోజు ఇంక నైవేద్యం పెట్టాను కదా, అది కూడా దేవుడి దగ్గర పెట్టి నైవేద్యం పెట్టేసుకున్నాను. నేను ఇదివరకు ఉప్పు దీపం పెట్టేదాన్ని, కానీ ఉప్పు దీపం ఇన్ని వారాలు అనుకుని పెట్టాను, అది అయిపోయిన తర్వాత ఇప్పుడు 9 ఒత్తుల దీపం పెట్టుకుంటున్నాను. ఈ 9 ఒత్తుల దీపం కూడా చాలా మంచిది, ఇది కూడా లక్ష్మికి ప్రతిరూపంగా పెట్టుకుంటారు. నాకు ఒక చెప్పారు ఒకళ్ళు, చెప్పిన కాడి నుంచి నేను కూడా అలా పెట్టుకుంటున్నాను. నేను పొయ్యి అంటిస్తాను కదా, దానివల్ల నేను దీనికి పొగ వేసుకున్నాను, సాంబ్రాణి పొగ. ఆ సాంబ్రాణి పొగలో అలా చూస్తే దేవుడు ఎంత ఆనందం వచ్చింది అనుకుంటున్నారు, చాలా ఆనందం వేసింది నాకు. దేవుడిని అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది, అంత అందంగా ఉంటుంది మనకి సాంబ్రాణి పొగ వేసుకుంటేనే. అంటే మాకంటే పొయ్యి అంటిస్తాం కాబట్టి నిప్పులు దొరుకుతాయి వేస్తాననుకో, వీలైతే ఎవరికి దొరికినంత సేపుల్లో అలా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఈరోజు టిఫిన్కి పూరి కూర ఉప్మా చేశాను. పూరి అంటే రాగిపిండి జొన్నపిండి కలిపి పెట్టుకున్నాం కదా, మనకు మనది ఒక వీడియో ఉంది, కావాలంటే ఎలా కలుపుకోవాలో ఆ వీడియో చూడండి. ఆ పిండితోనే చపాతి పూరి కూడా చేస్తాను నేను, అవే పూరీలు చేశాను మీకు, అందుకే కలర్ ఆ కలర్లో కనిపిస్తున్నాయి చూడండి. అంత భలే పొంగిని పూరి మా పాప తింటూ చాలా బాగా వచ్చినాయి అమ్మ టేస్ట్గా అని చెప్తుంది. అంటే మాకు ఏంటి పూరికి పెసరట్టుకి ఉప్మా కాంబినేషన్ కావాలంటారు మా వాళ్ళు, అందుకనే దానికి ఉప్మా కాంబినేషన్ చేశాను నేను. కంపల్సరిగా కూర ఉప్మా పూరి కంపల్సరిగా కాంబినేషన్ ఉండాల్సిందే. పెసరట్టు చేస్తే అల్లం చట్నీ కొబ్బరి చట్నీ ఉప్మా పెసరట్టు ఉండవలసింది, అలా అయితేనే చేయమంటారు, లేకపోతే వద్దని చెప్తారు, అందుకే నేను అలా చేశాను. తర్వాత బాబుకి నేను ఇప్పుడే అన్నప్రసన్న అయింది కదా, అది ఎలా పెట్టాలో రైసు ఏంటో అని నేను తయారు చేస్తున్నాను, మీకు కూడా చూపిద్దామని. బియ్యం బాగా శుభ్రంగా కడుక్కుని నీళ్ళని ఆరబెట్టుకోవాలి, నీళ్ళని ఆరబెట్టిన తర్వాత అవి శుభ్రంగా ఆరిపోయిన తర్వాత మనం సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. అవి అంటే బాగా అంటే మాడిపోయేలా కాదు, బాగా పలపల ఇరిగేలాగా వేయించుకోవాలి. అలాగ వేగిన తర్వాత దాంట్లోకి నేను 1/2 కేజీ బియ్యం తీసుకుంటే 100 గ్రాములు మసూర్ దాల్ ఎర్ర కందిపప్పు వేసాను,
ఒక చిటికుడు వాము, ఒక చిటికుడు ఉప్పు. ఎందుకంటే టేస్ట్లెస్గా ఉంటే పిల్లలు తింటారు కదా, అందుకు చిటికుడు ఉప్పు వేసాను. మళ్ళీ వామ్, ఎందుకంటే మనకి రైస్ కాబట్టి అరగడానికి, పిల్లలు అన్నం అయితే ఇప్పుడు ఇప్పుడే తినిపించే పిల్లలు అన్నం అయితే తినరు కాబట్టి నేను ఇది మెత్తగా, అంటే నూక కాదు పిండి కాకుండా అలా మెత్తగా చేసుకున్నాను. నేను ఒక స్పూన్ వేస్తే చాలు, అదే తినడం ఎక్కువైపోద్ది పిల్లలు. కానీ ఇలా అయితే కొంచెం వాళ్ళ గుజ్జుగా ఉండి నోటికి తినడానికి బాగుంటుంది. వామ్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్తో చాలా బాగుంది, మనకే తినాలనిపించేంత టేస్ట్గా ఫ్లేవర్గా ఉంది. ఇది మధ్యాహ్నం పెట్టే రైసు, సాయంత్రం 4 గంటలకి పెట్టే ఉగ్గు ఉంది, అది కూడా మరో వీడియోలో పెడతాను. నేను ఉగ్గు తయారు చేశాను సాయంత్రం పెట్టేది. ఇది మధ్యాహ్నం పెట్టే రైసు. ఉదయం పెట్టేది ఉంది ఓట్స్, అది కూడా చూపిస్తాను మీకు. ఆ ఓట్స్ కూడా ఎలా పిల్లలకి ఏ విధంగా తయారు చేసి పెట్టాలో ఏంటో మీరు కూడా తయారు చేసుకుంటారు కదా, చిన్నపిల్లలు ఉంటాయని ఈ వీడియో చూపిస్తున్నాను. వాడికి ఎలా పెట్టానో కూడా చూపిస్తాను నేను, చూడండి. మళ్ళీ ఏంటంటే బాబు అన్నప్రాసన వీడియో, పుట్టిన దగ్గర నుంచి తీసిన వీడియోస్ అన్నీ ఉన్నాయి మా బాబు, అవి కూడా వేస్తాను నేను. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే వీడియోస్లో అన్నప్రాసన వీడియో అవి వస్తాయి, ఈ ఉగ్గు తయారు చేసే వీడియో అవి కూడా వస్తాయి, అవి కూడా వేస్తాను నేను. మా బాబుకి మీ బ్లెస్సింగ్స్ ఉండాలి, మీ అందరూ దీవెనలు మా బాబుకు ఉండాలని. అంటే ఇప్పుడు తయారు చేసి చూపిస్తున్నాను, బాబును కూడా చూపిస్తాను నేను ఎలా పెడుతున్నామో మేము బాబుకి ఈ ఉగ్గు అనేసి మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి, అదిగో చూడండి, అలా చిన్నపిల్లలు కాబట్టి ఇది కొంచెం ఇలాగా పిండి కాదు నూక కాకుండా మనం పప్పు బియ్యం వాము ఉప్పు ఆడేస్తే వాళ్ళు జారుగా ఉంటుంది కాబట్టి తింటారు, అందుకని మేము అలా చేసి పెడుతున్నాం. కొంచెం ఒక సంవత్సరం వచ్చే వరకు అలా పెడితే తర్వాత రైస్ మెదిపి పెట్టవచ్చు. మనం పిల్లలకు అలా చేసి పెడుతూ ఉంటూ తింటున్నాడు, అదే చూపిస్తున్నాం మీకు. మీకు ఎవరికైనా యూజ్ అవుద్దని చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి చేసుకుంటారనే ఉద్దేశం చొప్పున చూపిస్తున్నాం మేము. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే కామెంటే మాకు